అందరికీ షలోమ్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ యాశ్వామి సనామంలో శుభం కలుగునుగాక. ఈరోజు సాయంత్రం మనకు నిలపడుపు ప్రార్థన ఉంటుంది. అందరు నిలపడుపు ప్రార్థనకు వస్తున్నారనుకుంటున్నాము. వాడి పరమతని సన్నిధానంలో ఈ దినం సాయంత్రం నిలపడుపు యొక్క సన్నిధి, ఆ నిలబడుతున్న ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించి ఆయన సన్నిధిలోని కృపాక్షను మనం పొందుకుందాము. ఆ విధంగా మనము సిద్ధపడదాము ప్రియులారా. అనుదిన కృపల భాగముగా లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వచనం. ఎలోహీం ఆత్మ చేత ఎందరు నడిపింబడుదురో వారందరూ ఎలోహీం కుమారులై ఇందురు. అవును, షావతు పండుగకు సిద్ధపడుతున్న మనము ఎలోహీం ఆత్మ చేత నింపబడాలని మనం ఆశపడుతున్నాం. ఎలోహీం తన ఆత్మను షావతు పండుగ దినమున ఆది అపొస్తల మీద కుమ్మరించాడు. ఆ విధంగా షావతు పండుగ దినమున తన ఆత్మను కుమ్మరించిన తండ్రి మన మీద కూడా ఆ ఆత్మను కుమ్మరించాలని మనం ప్రార్థన చేస్తున్నాం కదా సహోదరి సహోదరులారా, పరిశుద్ధులారా. కాబట్టి ఎవరైతే ఆయన ఆత్మచేత నింపబడతారో, ఎవరైతే ఆయన ఆత్మచేత నింపబడి నడిపింపబడుతుంటారో వారందరూ కూడా ఎల్లప్పుడూ ఆయన పిల్లలై ఉండి ఆ పిల్లలు కలిగి ఆయనగా ఆయన పిల్లలై ఆయన సన్నిధానంలో అబ్బా తండ్రి నాదాను మొరపెట్టి ఆ దత్తపుత్ర ఆత్మచేత వారు ధైర్యముగా ఆయన సన్నిధిలో ఆ ప్రార్థన చేస్తుంటారు సుమా. కాబట్టి ఎలోహీం ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే ధైర్యపరుస్తూ వస్తుంటుంది. ఆయన సన్నిధికి వెళ్ళడానికి వరకు, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి వరకు ఆయన ఆత్మ మనల్ని నడిపిస్తూ వస్తుంటుంది సుమా. కాబట్టి ఆయన ఆత్మ మనల్ని ధర్మశాస్త్రానికి విధేయులుగా చేస్తుంది. ఆయన ఆత్మ చేత మనం నింపబడితే మనము శరీర క్రియలను చేయము సుమా. ఆత్మ సంబంధమైన క్రియలను మనం జరిగిస్తూ ఆత్మ సంబంధమైన మనసు కలిసిన వారమై కలిగిన వారమై ఆత్మ సంబంధమైన విషయాల గురించి వివేచిస్తూ ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధిలో కనబడుతుంటాం. కాబట్టి ఆ ఎలోహీమని యహోవా యహస్వామిస్య నామమున మన కొరకు అనుగ్రహించిన ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి మనం ఏం చేద్దామంటే ఆయన కుమారులమై ఆయన కుమార్తెలమై ఎల్లప్పుడు మొరపెడదాం. ఆ దత్తపుత్రాత్మను మనం పొందుకొని అయ్యా తండ్రి నాదా అబ్బాని మనం మొరపెట్టి ఆయన సన్నిధానం నుంచి ఆశీర్వాదాలు పొందుకుందాం సుమా. ఆయన యొక్క స్వరూపంలోకి మార్చబడాని కొరకు ఈ ఆత్మను మనం కలిగిన వారమై ఆయన సన్నిధానంలో ధైర్యంతో ఆయన సన్నిధిలో నిలబడదాం. కాబట్టి ఆ ఎలోహీం ఆత్మ మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది సుమా. అట్టి విధమైన కృప పరమతని మనకు సమృద్ధి అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన ఆ సన్నిధానంలో యహోవా, మీరు నిరంతరం నివసిస్తున్న తండ్రి, మీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించడానికి కొరకు సిద్ధముగా ఉన్నారు తండ్రి. మేము తండ్రి మీ పరిశుద్ధాత్మను నింపబడానికి కొరకు అయ్యే మీ సన్నిధిలో సిద్ధపడుతున్నట్టుగా మీ ఆత్మచిత మరియు నింపి నీ కుమారుగా నీ కుమార్తెలుగా చేసుకొని మీరు మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థిస్తూ మార్షకుడు విమోచకుడు నజరేయుడు యహోషువ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యహోషువమెస్సియా సన్నిధానంలో నుంచి కృపా సమాధానము సమృద్ధిగా మనకు అనుగ్రహించి ఆయన మనం బలపరిచి నడిపించును గాక. ఆమేన్.